శైలజారెడ్డి అల్లుడి తర్వాత మారుతి సినిమా ఏంటి అన్నది ఇంతవరకు తెలియలేదండి. నిజానికి సినిమా తర్వాత సినిమాని పట్టాలెక్కించి తీరిక లేకుండా చూసుకోవడం మారుతి స్పెషాలిటీ. కానీ ఈసారి మాత్రం అలా కుదరలేదు. మారుతి గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చెయ్యాలి. ఇప్పుడు ఆయన దృష్టి అల్లు అర్జున్ పై ఉంది. బన్నీకి కూడా మారుతి అంటే మంచి గురి. భలే భలే మగాడి వై చూశాక ఎప్పుడైనా సరే నాకు కథ చెప్పు, సినిమా చేయటానికి నేను రెడీగా ఉన్నా అంటూ ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఎలాగూ గీతా ఆర్ట్స్ లోని సినిమా కథ అని బన్నీ కోసమే కథ రెడీ చేసే పనిలో పడ్డారు. అయితే బన్నీ ఇప్పుడున్న పరిస్థితిలో మారుతితో సినిమా చెయ్యలేడు. ఎందుకంటే ముందు త్రివిక్రమ్ సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ సీన్ రివర్స్ అయి త్రివిక్రమ్ సినిమా వాయిదా పడే పరిస్థితులు కనిపించాయి. కథ సెట్ అవ్వకపోవటం, ముందుగా అనుకున్న రీమేక్ కథని పట్టాలెక్కించటానికి త్రివిక్రమ్ ఇష్టపడకపోవటంతో ఈ సినిమా ఉండదేమో అనుకున్నారు. ఒకవేళ అటు ఇటు అయ్యి 2-3 నెలల గ్యాప్ వస్తే కనుక ఈ మధ్యలో మారుతి సినిమాని పట్టాలెక్కించొచ్చన్నది బన్నీ ప్లాన్. మారుతి కూడా ఆగమేఘాలపై స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉంటాడు. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ కి ఒక మంచి కథ దొరికేసింది. దానికి బన్నీ కూడా పచ్చ జెండా ఊపేశాడు. దాంతో బన్నీ త్రివిక్రమ్ లైన్ క్లియర్ అయిపోయింది. మారుతి మళ్ళీ ఎదురు చూపుల్లో పడిపోయాడు. బన్నీతో మారుతి సినిమా తప్పకుండా ఉంటుంది, కానీ ఎప్పుడన్నది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అన్నమాట. కానీ మారుతి ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. బన్నీ స్క్రిప్ట్ ని పూర్తి చేశాకే మరో కథపై కూర్చోవాలని డిసైడ్ అయ్యారట. 2019 ఎలాగైనా ఈ కాంబో పట్టాలెక్కుతుందని గీతా ఆర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి. బహుశా త్రివిక్రమ్ సినిమా అయ్యాక మారుతికే ఛాన్స్ రావచ్చు.